అంతేగాని ఆయనే అతీతుడు కాదు, పై నుంచి దిగలేదు. సో అందరికీ ఒక్కటే చట్టం అనేది. ఈరోజు తప్పు చేసిన చంద్రబాబు నాయుడిని లోపల పెట్టినప్పుడే ప్రజలకి చట్టం మీద గౌరవం పెరుగుతుంది. సో తప్పు చేయాలి అంటే నేరస్తుడికి భయం వస్తుంది. అటు కాకుంటే తప్పించుకోవచ్చు అంటే ఎవడికి వాడు తప్పు చేసుకుంటూ పోతాడు. ఈరోజు చంద్రబాబు నాయుడికి ఈ పరిస్థితి అంటే మన పరిస్థితి ఏంటి అని ఆయన వెనక ఎవడైతే చేశాడో భూ ఈ కుంభకోణాలన్నీ, అచ్చెన్నాయుడు కానీ, నారాయణ కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ ఉంటే పవన్ కళ్యాణ్ కూడా, అందరూ కూడా రోజులు లెక్క పెట్టుకోవాలి. సో అందరూ కూడా లోపలికి వెళ్ళే రోజులు వచ్చేసినాయి. సో ఊరికే మా మీద బుర్రలు చెల్లటం కాదు, మేము అవినీతి చేసినామనో అంత చేసినాం ఇంత చేసినామని జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా మొలకలోనే సమాధి చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేశాడు చంద్రబాబు నాయుడు. కానీ ఈరోజు ఆయన చేసిన తప్పులకి అన్నిటికీ కూడా రిటర్న్ గిఫ్ట్ వస్తుంది. ఇతని ఎవ్వరూ కాపాడలేరు. అంటే కేవలం ఇది ఆరంభం మాత్రం.